సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి క్యాష్ బ్యాక్ ఆఫర్. మొబైల్ కొనండి, క్యాష్ పొందండి. 500, 1000, 2000, 3000, 5000 రూపాయల వరకు మొబైల్ కొన్న వెంటనే క్రాష్ చేయండి, క్యాష్ పొందండి. అందరికన్నా తక్కువ ధరలు, అందరికన్నా ఎక్కువ ఆఫర్లు. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఆఫర్. మొబైల్ కొనండి, హై క్వాలిటీ ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఉచితంగా పొందండి. ప్రతి రోజు మొబైల్స్ పై ఆఫర్స్ కలిగిన ఏకైక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు SSR కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. ప్రొప్రైటర్ చిన్ని. సెల్ 9866649490. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి పట్టణ పరిధిలోని పొదిల్ రోడ్లో గల సాగర్ జలాల పెద్ద కాలువలో ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు పొదిలికి చెందిన 40 మందితో పెండ్లి బృందం కాకినాడకు వెళ్తుండగా RTC ఇంద్రా బస్సు కాలువలో పడిపోయింది. ఈ సంఘటనలో 7 మృతి చెందగా 16 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. గాయపడిన వారిలో 5 ఒంగోలుకు తరలించినట్లు సమాచారం తెలుస్తుంది. ప్రమాదం జరిగిన బస్సులో ఉన్నటువంటి ఒకరు ప్రమాదం జరిగిన పరిస్థితిని తెలిపారు. ఇది ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో హాస్పిటల్ వద్ద పరిస్థితి. మహమ్మద్ రబ్బానీ, మీరు ఈ బస్సులో ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడికి వెళ్తున్నారు? పొదిలి నుంచి బయలుదేరాము, కాకినాడ పోతున్నామండి. ఏ పని మీద? ఫంక్షన్ ఉంటే, మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే, వలిమా ఉంటే వెళ్తున్నామండి. మొత్తం ఎంతమంది ఉన్నారు? 40-41 మంది వస్తున్నారు. అది అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరింది బస్సు? అది 11:30-12 బయలుదేరింది. జస్ట్ 15 నిమిషాల్లో ఇది జరిగింది. అంతే కదా, ఇంద్రా బస్సు. ఈ మధ్యలో ఏమన్నా బస్సులో ఏమన్నా శబ్దాలు రావటం కానీ ఇట్లా ఏం లేదు. మనం క్లీన్గానే వచ్చింది బస్సు అక్కడ దాకా, నార్మల్గానే వచ్చింది. ఇంకా దర్శనం ఇంకా 4 ప్యాసింజర్స్ ఎక్కాల్సింది బస్సులో, వాళ్ళు ఎక్కాలి. బస్సు రాజంపల్లి దాటాము, 10 నిమిషాలు వచ్చేసామని చెప్పాము ఫోన్లో వాళ్ళకి. ఇంతలోనే 2-3 నిమిషాలు జరిగింది. బస్సు దాంట్లో పడ్డప్పుడు ఎంత టైము ఎవరు మీ దగ్గరికి రాని పరిస్థితి ఉంది? 2 గంటలు దాకా ఎవరు రాలేదు. 2 గంటల అనేది చీకటి కదా, అల్లాదేమో నా టైంలో నా లైట్ ఆన్లో ఉంది. మా అమ్మాయితో మాట్లాడుతున్నా, లైట్ అని ఆపేస్తున్నారు కదా, ఈ లైట్ ఆన్ అయి ఉంది. నేను పడ్డాను, కింద పడ్డాను, అంటే తల కింద కాడు పైన ఉండదు. 10-15 నిమిషాలు, 10-15 నిమిషాలతో రియలైజ్ అయ్యాను ఏమి జరిగింది అనేది. అప్పుడు కొంచెం తర్వాత కాసేపు దేవుణ్ణి తలుచుకుని ఎలాగోలా నేను కొంచెం స్టడీ అయ్యాను. నా మీద చాలామంది పడున్నారు, అలా జరిగింది. సుమారు అరగంట పట్టినట్టుంది నేను బయటికి రావడానికి. మీరు రావడానికి అరగంట పట్టి ఉంటుంది ఈజీగా. మీ దగ్గరికి సహాయం కోసం వచ్చేటప్పుడు 1 గంట పట్టి ఉంటుంది. ఎవరన్నా అంటే నాకన్నా ముందే 2-3 బస్సులో నుంచి బయటకు వచ్చేసారు, వాళ్ళు హెల్ప్ చేశారు మాకు బయటికి రావడానికి. వచ్చిన అలా బయటకు వచ్చిన వాళ్ళు ఫోన్లు చేశారు లోకల్ వాళ్ళకి, కొంతమంది సోమే వచ్చారు. అలా అది ఎంతసేపు అనేది సార్, మేము షాప్లో ఉన్నాము, కరెక్ట్గా చెప్పలేమండి ఎంతసేపు ఉండింది అనేది.